సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఏపీ గవర్నమెంట్. ఓకే, ఏపీ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ నెంబర్స్, ఓకే, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ ఈరోజు అయితే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఏది కావాలన్నా సరే మీసేవ దగ్గరికి పోతాం కదా, ఆ మీసేవ నెంబర్ కనుకోవడానికైతే 1100. ఓకే, మనకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ నెంబర్కు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు. ఓకే, గవర్నమెంట్ ఆఫీసులలో ఇబ్బందులు ఏమైనా వస్తే 1553-61కి కాల్ చేసి మనం పరీక్షించుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ స్టేషన్. ఓకే, ఫైర్ స్టేషన్ నెంబరు ఇప్పటికి కూడా చాలామంది తెలియదు కదా, 101. ఓకే, ఇది మీ మొబైల్లో ఫీడ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఎక్కడైనా సరే క్రైమ్స్ జరుగుతూ ఉంటే మనకు ఎవరు కావాలి, పోలీస్ కావాలి కదా, వాళ్ళ నెంబర్ 100. ఇదైతే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఆర్టీసీ. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులోనే తిరుగుతుంటాం, కానీ ఆర్టీసీ ఆఫీస్ నెంబర్ అయితే మనకు తెలియదు కదా. దానికోసం అయితే 1800-200-4599 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్. ఓకే, పోస్ట్ ఆఫీస్ అని ఎప్పుడో నా చిన్నప్పుడు కాలంలో విన్నా, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లేదు, ఏవీ లేదు కదా, ఏదో ఉంటే ఎక్కడొక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ సిటీలో కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ కొరియర్స్ వచ్చాయి కదా, డిటిడిసి, ఇంకా స్పాడ్, ఇంకా స్పాట్లో డెలివరీ అయ్యే వచ్చాయి కదా. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ దానికి సంబంధించిన టెలిఫోన్ నెంబర్లు అయితే మనకు తెలియవు కదా. ఆ నెంబర్ అయితే 1800-425-0028 ఈ నెంబర్ అయితే ఫీడ్ చేసుకోండి. ఓకే, ఎప్పటికైనా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన హెల్త్ బాగలేకపోతే అత్యవసర వైద్య సేవల కోసం హాస్పిటాలిటీ 108. ఓకే, ఇది ఇంకా రన్ అవుతుంది, ఈ నెంబర్ అయితే మీరు ఫీడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇది ఈ నెంబర్కి అయితే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, అయినా సరే ఫీడ్ చేసుకోండి కదా, చేసుకుంటే మనకు చాలా మంచిది. నెక్స్ట్ ఉపాధి హామీ పథకం అని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో బాగా రన్ అవుతుంది. ఓకే, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు 100 రోజుల పని దినాలు అని ఒక స్కీమ్ అయితే ఉంది కదా, ఆ స్కీమ్లో చాలామంది పోతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే ఆ పని చాలామంది చేస్తుంటారు. దానికి ఇంకో పేరు కరువు పని అని కూడా అంటారు, కరువు పని. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ వచ్చేసి 1800-200-4455. ఓకే, నెక్స్ట్ వ్యవసాయ సమాచారం. ఓకే, వ్యవసాయ మనం ఇండియాకు వెన్నుముక లాంటిది వ్యవసాయం, వ్యవసాయం గురించి తెలుసుకోవాల్సింది మనమే కదా. దానికోసం ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మనం కనుక్కోవచ్చు, 1800-1801-551. ఓకే, ఈ నెంబర్ని అయితే ఫీడ్ చేసుకోండి. నెక్స్ట్ టెలికామ్ సేవలు. ఓకే, టెలికామ్ సర్వీస్, వీటి కోసం 198, ఇది కస్టమర్ కేర్. ఏ సిమ్ నుంచి 198 కాల్ చేసినా సరే కస్టమర్ కేర్కే పోతుంది కదా, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ పిల్లల వేధింపులు, హెరాస్మెంట్స్. ఓకే, వీటి పరిష్కారం కోసం 1098 నెంబర్కి అయితే కాల్ చేసి మీ సమస్యలను చెప్పుకోవచ్చు, వాళ్ళు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారు. ఓకే, నెక్స్ట్ ఈవ్ టీజింగ్ కేసులు. ఓకే, ఈవ్ టీజింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడైతే ఈ నెంబర్ చాలా బెస్ట్గా పనిచేస్తుంది కదా, 1091. ఓకే, ఈవ్ టీజింగ్ ఎక్కడ జరుగుతున్నా సరే ఈ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వైద్య సేవలు, 108 ఉన్నట్లే 104 కూడా ఉంది. ఓకే, ఇది కూడా మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఓటర్ నమోదు. ఓకే, మీ ఓట్ కార్డు కదా, ఈ మధ్య ఎలక్షన్లు అయిపోయాయి కదా, కొత్త ఓట్ కోసం మళ్ళీ అప్లై చేసుకుంటారు చాలామంది కదా,
అలాంటి దానికోసం 1950 నెంబర్కి అయితే కాల్ చేసి మీ సమస్యలు ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా సమాచారాన్ని రాబట్టడానికైనా ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకోటి శాంతి భద్రతలు, ఓకే, కోర్టు, హైకోర్టు ఇలాంటివి 1090 కాల్ చేసి మనకి ఏమైనా కోర్టు కేసులు, వాయిదాలు ఏదైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ది లాస్ట్ రైల్వే. ఓకే, రైల్వే నెంబర్ 139. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ కోసమైనా మనం తెలుసుకోవచ్చు ఏ రైలు ఎక్కడ వస్తుంది. దానికోసం పిఎన్ఆర్ నెంబరు, ఆ నెంబర్ని స్టేటస్, రైల్వే స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మనం అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.